మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజ్యసభకు ఎన్నిక కానున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన నిజాలు బయటపెట్టే ప్రయత్నం చేసింది ప్రజా చైతన్యం ఛానల్. పూర్తి వివరాల్లోకి వెళ్తే, మెగాస్టార్ చిరంజీవి గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన తన సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇటువంటి సమయంలోనే చిరంజీవి ఏపీ సీఎం జగన్ను కలవటం పెను సంచలనంగా మారింది. కలవటమే కాకుండా జగన్ చేస్తున్న డెవలప్మెంట్ను చిరంజీవి ప్రశ్నించారు. చిరంజీవి తమ్ముడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక పక్క జగన్కు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తుంటే, చిరంజీవి మాత్రం ఇలా జగన్ను కలిసి పొగట్టాన్ని పవన్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. ఈ విషయం పక్కన పెడితే రాజధాని విషయంలో కూడా పవన్ కు షాక్ ఇచ్చారు చిరంజీవి. జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయాన్ని పవన్ వ్యతిరేకిస్తే అన్న చిరంజీవి మాత్రం అధికార వికేంద్రీకరణ జరిగితేనే డెవలప్మెంట్ అన్ని ప్రాంతాలకు సమానంగా జరుగుతుందని అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించి ఓ ప్రెస్ నోట్ను కూడా విడుదల చేశారు. ఇలా జగన్ పరిపాలనను సమర్థిస్తున్న చిరంజీవికి బంపర్ ఆఫర్ ఇచ్చిందంట వైసీపీ. ప్రస్తుతం రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఈసారి వైసీపీ పార్టీకి 5 నుంచి 6 రాజ్యసభ సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈసారి వైసీపీ పార్టీ నుంచి రాజ్యసభకు చిరంజీవిని పంపించాలనే ఆలోచన చేశారట జగన్. ఇదే విషయాన్ని చిరంజీవి వద్ద ప్రస్తావించారట జగన్. అయితే జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సున్నితంగా తిరస్కరించారట చిరంజీవి. తాను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని, తనకు మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని చెప్పారట చిరంజీవి. అయితే మీరు చేస్తున్న డెవలప్మెంట్ను చూసి ప్రశంసించానే తప్ప ఏదో ఆశించి ఇలా చేయలేదని జగన్ వద్ద తన విధేయతను చాటుకున్నారట చిరంజీవి. అయితే ఇదే సమయంలో జగన్ను చిరంజీవి చిన్న కోరిక కోరినట్లు సమాచారం. ఏపీలో తెలుగు సినిమా డెవలప్మెంట్కు అన్ని విధాలా సహకరించాలని జగన్ను కోరారట చిరంజీవి. దీనిపై జగన్ కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ కోసం మీరు ఎక్కడ స్థలం అడిగితే అక్కడే కేటాయిస్తానని తెలిపారట జగన్. వైజాగ్లోనే ఫిలిం సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట చిరంజీవి. దీనికి సంబంధించిన బ్లూ ప్రింట్ని కూడా సిద్ధం చేస్తున్నారట చిరంజీవి. అయితే ఇక్కడ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే, విశాఖలో చిరంజీవి సొంతంగా ఓ స్టూడియోని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్. దీనికి సంబంధించిన అన్ని పర్మిషన్లు ప్రభుత్వం నుంచి తెచ్చుకున్నారని టాక్ బయట బాగానే వినిపిస్తోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.